అమలాపురం రూరల్ బండివారిపేట ఏరియాకు చెందిన పోతురాజు హారిక దేవేందర్ దంపతుల దాతృత్వం హెచ్ఐవి ఎయిడ్స్ బాధిత చిన్నారులకు ఒక సంవత్సరం పాటు పోషకాహారాన్ని వితరణగా ఇవ్వడానికి ముందుకు వచ్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా తమ స్వగృహం నందు ఏర్పాటు చేసిన పోషకాహార వితరణ కార్యక్రమంలో జనకళ్యాణ్ సంస్థ వారు బాధిత చిన్నారులకు గురించి తనను సంప్రదించినప్పుడు ఒక 10 మంది పిల్లలకు తమ కుమార్తె హారిక దంపతులు ముందుకు వచ్చి ఒక సంవత్సరం పాటు పోషకాహార వితరణ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. కార్యక్రమాన్ని మొదటగా ప్రారంభించామని, ఇది ప్రతి నెల క్రమం తప్పకుండా వితరణ ఇవ్వడం జరుగుతుందని వివరించారు. ఈ సందర్భంగా జనకళ్యాణ్ సంస్థ అమలాపురం టీఐ ప్రాజెక్ట్ మేనేజర్ జె శ్రీను మాట్లాడుతూ, అమలాపురంలో సుమారు 143 మంది హెచ్ఐవి ఎయిడ్స్తో జీవిస్తున్నారు. వీరికి ప్రభుత్వం ప్రతి నెల ఉచితంగా ఏఆర్టీ మందులు ఇస్తుంది. అయితే మందులతో పాటు వీరికి బలవర్ధకమైన ఆహారం చాలా అవసరమని, దాతలు ఎవరైనా హెచ్ఐవి బాధిత చిన్నారులకు వితరణ ఇవ్వడానికి ముందుకు వస్తే ఈదరపల్లి హనుమాన్ థియేటర్ ఏరియాలో ఉన్న తమ సంస్థ కానీ లేదా అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రి ఏఆర్టీ సెంటర్ నందు సంప్రదించి బాధిత చిన్నారులకు ఆరోగ్య పరిరక్షణ మరియు సామాజిక భద్రత సహాయ సహకారాలు అందించగలరని ఆకాంక్షించారు. తమ వంతు బాధ్యతగా సామాజిక సేవ చేస్తున్నటువంటి సంవత్సరం జలిష్ జాతర గారిని కూడా జలిష్ జాతర గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒక 2 నిమిషాలు జనకళ్యాణ్ సంస్థ ఏంటి అనేది మాట్లాడిన తర్వాత వారికి ఇచ్చేదారు సమయం. సో జనకళ్యాణ్ సంస్థ అనేది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. ఇది అంటే 1992లో దీన్ని స్థాపించారు మేడం. స్థాపించిన ఆయన కూడా ఒక టీచర్ గారు. మొత్తం స్థాపించిన ఆయన కూడా ఒక టీచర్. సో అప్పటి నుంచి కూడా అమలాపురంలో ఒక మొట్టమొదటిసారిగా ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. కానీ హారిక గారు ఎవరో చెప్పకుండా ఆవిడే వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ జరగడం చూసి ఆవిడ నేను కూడా ఇవ్వాలి అని ఒక 10 మందికి 1 ఇయర్ ఇస్తామనడం చాలా గ్రేట్. నేనైతే ఇంతకాలంలో చూడలేదు. దానికి మనం అందరం ఆవిడకి ప్రోత్సహించి చెప్పాలి. ఆవిడకి అంత మంచి మనసు ఇచ్చినందుకు మీరందరూ కూడా ఆవిడ ఏమి ఇస్తున్నారో మీకేం కావాలో కూడా ఆవిడకి చెప్పవచ్చు. మీరు మాట్లాడతారు. మీకు చదువు విషయంలో కావాలా వేరే ఏదైనా కావాలా సపోర్ట్ చేస్తానని ఆవిడ అంటున్నారు. కాబట్టి మీరు ఆవిడ మీకు ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. కానీ హారిక గారు ఎవరో చెప్పకుండా ఆవిడే వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ జరగడం చూసి ఆవిడ నేను కూడా ఇవ్వాలి అని ఒక 10 మందికి 1 ఇయర్ ఇస్తామనడం చాలా గ్రేట్. నేనైతే ఇంతకాలంలో చూడలేదు. దానికి మనం అందరం ఆవిడకి ప్రోత్సహించి చెప్పాలి. ఆవిడకి అంత మంచి మనసు ఇచ్చినందుకు మీరందరూ కూడా ఆవిడ ఏమి ఇస్తున్నారో మీకేం కావాలో కూడా ఆవిడకి చెప్పవచ్చు. మీరు మాట్లాడతారు. మీకు చదువు విషయంలో కావాలా వేరే ఏదైనా కావాలా సపోర్ట్ చేస్తానని ఆవిడ అంటున్నారు. కాబట్టి మీరు ఆవిడ మీకు